సంక్రాంతి పండుగకు గంగిరెద్దుల వాళ్ళు వచ్చినట్టు ఎన్నికలకు వచ్చినప్పుడే కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల వద్దకు వస్తున్నారని రాష్ట్ర గిరిజన శ్రీశ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంత్రి సత్యవతి రాథోడ్ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని సూటిగా అడుగుతున్నారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందన్నారు. మహబూబాబాద్ జిల్లా ఏం చేసిందో చెప్పాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని, ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేస్తున్న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదానిచ్చి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మొండి చేయి చూపిందన్నారు. అయితే తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని అన్నారు. నేరుగా ఏదైనా చేసింది ఉందా లేదా ఈ మహబూబాబాద్ జిల్లాకు బీజేపీ చేసింది ఏందో ఒక్కసారి ప్రజలకు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేపట్టిన పోలవరాన్ని మీరు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. రికార్డ్ స్థాయిలో మరి తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కాళేశ్వరాన్ని మీరు పట్టించుకోలేదు. పోలవరం ఫలాలు ఇంకా ప్రజలకు అందలేదు, కానీ తెలంగాణలో కాళేశ్వరం ఫలాలు మన కళ్ళ ముందున్నాయి. ఇంత పెద్ద భారీ ప్రాజెక్టును మీరు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించకుండా తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు ఇచ్చిన హామీ మేరకు మరి కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అని చెప్పి నిన్ననే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే, మీరు కాంగ్రెస్ ఉన్నప్పుడే మీరు భూసేకరణ చేసి ఇవ్వలేదు కాబట్టి అది పోయింది అని చెప్తున్నారు. నిజంగా రాష్ట్రం ఏర్పడ్డది ఎప్పుడు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినాయి, కాంగ్రెస్ ఎప్పటివరకు అధికారంలో ఉండేదో కనీస పరిజ్ఞానం లేనట్టు ఒక రాష్ట్ర స్థాయి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ నేరుగా ఏదైనా చేసింది ఉందా